సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఘర్షణ నెలకొంది. చిలమత్తూరు మండలంలో వీరాపురం గ్రామ పంచాయతీలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి చెందిన రెండు ఫార్చునర్ కార్లు ధ్వంసమయ్యాయి, ఒకరికి గాయాలయ్యాయి. సో ఏపీలో కొన్ని చోట్ల అయితే ఇటువంటి ఘర్షణ వాతావరణం మనం చూస్తున్నాం. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకరినొకరు కొట్టుకునేంత వరకు కూడా వెళుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం మనం చూస్తున్నాం. దీంతో రెండు కార్లను తగులబెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి చెందిన రెండు ఫార్చునర్ కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జగదీష్. జగదీష్, ఫార్చునర్ కార్లు రెండు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఈ ఘర్షణ మనం చూస్తున్నాం. పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, అటు కార్యకర్తలు ఏమంటున్నారు? వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి సంబంధించిన వర్గీయులు పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ వర్గీయులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గం మధ్య ఘర్షణ చేసేసింది. బూత్ లోకి వైసీపీ నాయకులు ఎందుకు వెళ్తున్నారంటే కూడా వాగ్వాదం చేసుకోవడంలో ఇరువర్గాలు కూడా రాళ్లు నూకున్న పరిస్థితిలో టీడీపీ వర్గీయులు అటు వైసీపీ ఇద్దరికి కూడా కళ్ళు పొగలి గాయాలైన పరిస్థితి కానివ్వదు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెంటనే చేరుకొని ఇరువర్గాలను చెరగొట్టిన సంఘటన చేసుకుందని చెప్పి ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎవరు గుండి గుండిగా ఉండదు. 104 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో నాయకులు కార్యకర్తలు బూత్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, లేదంటే ఇక్కడ ఎందుకు ఉండకూడదు కూడా పోలీసులు అక్కడ చేరుకొని వాళ్ళందరినీ చేరుకునే పరిస్థితి అయితే ఉండదు. ఈ నేపథ్యంలోనే చిరుమల ఘటనలో పాటు చిన్న పాటు చుట్టూ హిందూ ప్రమేయంలో పలు చోట్ల కూడా చిన్న చిన్న ఘటనలు కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పచ్చు. కృపా రైట్. దీనిపై వైసీపీ లీడర్ ఏమంటున్నారు, ఎంపీ పురుషోత్తం రెడ్డి ఏం చెప్తున్నారు? పురుషోత్తం రెడ్డి, మేము అక్కడ లోపలికి వెళ్ళిన బూత్లోకి వెళ్ళడం లేదు, బూత్ బయట ఉన్నాము. బయట ఉంటే మన ఓటర్లు ఏజెంట్ లేట్ వచ్చింటే ఏజెంట్ పంపడానికి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ వీరు టీడీపీ వర్గీయులు మా వద్ద ఘర్షణ దిగారు. మేము ఇక్కడ ఎలాంటి గొడవలు ఘర్షణ చేయట్లేదు, కానీ వారే మా మీద దాడి చేసి ఘర్షణ మా వర్గీయులు వర్షీపీ వర్గీయులు తల్లబాలు కొట్టిన నేపథ్యం కనపడుతుంది. కూడా ఆ నేపథ్యంలో మా వాళ్ళు కూడా వాళ్ళ మీద దాడి చేశారని కూడా పురుషోత్తం రెడ్డి వర్గీయులు. నా వాహనాలు కూడా రెండు వాహనాలు కూడా పాల్గొట్టారు. దీని మీద కూడా నేను కేసు కడతా అంటూ కేసు పెడతా అంటూ కూడా పురుషోత్తం రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సత్య జిల్లా హిందూపురంలో ఇదే ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ బాలకృష్ణ ఈసారి హ్యాండింగ్ కోటలో నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా ఖచ్చితంగా హిందూపురంలో వైసీపీ జెండా ఎగర వేల నేపథ్యంలో అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈసారి ప్రతిష్టాపన తీసుకుని ఈ నేపథ్యంలోనే ఇక్కడ పలు చోట్ల టీడీపీ వైసీపీ వర్గీయులు కూడా ఘర్షణ దిగి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ ఎక్కువ శాతం పోలింగ్ అయ్యేటట్టు కూడా ఇటువంటి కాలంలో పోటాపోటీగా పోలింగ్ చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పచ్చు. సూపర్ రైట్. సో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, గాయాలు చేసుకుంటున్నారు, వాహనాలు ధ్వంసం చేసుకుంటున్నారు. పోలింగ్ బూత్లలో ఏం పని అంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. మరోవైపు ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఓటర్లను అంటూ కూడా ఒకరినొకరు నెట్టివేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం కొన్ని చోట్ల అయితే మనకు కనపడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఘర్షణ ఏర్పడింది. చిలమత్తూరు మండలంలో వీరాపురం గ్రామ పంచాయతీలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి చెందిన రెండు ఫార్చునర్ కార్లు ధ్వంసమయ్యాయి. కారు అద్దాలు పగలగొట్టారు, మొత్తం కారును ధ్వంసం చేశారు. ఒకరికి ఈ ఘర్షణలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. చాలా చోట్ల ఇటువంటి చెదురుమదురు ఘటనలు మనకు కనపడుతున్నాయి. పోలీసులు బందోబస్తుతో ఉన్నారు. వాళ్ళని పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం వినలేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. పోలింగ్ లో చాలా చోట్ల ఇటువంటి ఘర్షణ వాతావరణం మనకు కనపడుతోంది. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరుగుతోంది. కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు తోసుకుంటున్నారు, గాయాలు చేసుకుంటున్నారు. మరోవైపు కర్రలతో కూడా కత్తితో కూడా దాడి చేసుకుంటున్నటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం. సో కొన్ని చోట్ల ఇటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఇటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీంతో కొంతమంది సామాన్య ఓటర్లు భయభ్రాంతులకు లోనవుతూ ఉన్నారు. సో మనం చూసాం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఘర్షణ నెలకొంది.
చిన్నమత్తూరు మండలంలో వీరాపురం గ్రామ పంచాయతీలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ ఎంపీపీ పురుషోత్తమ రెడ్డికి చెందిన రెండు ఫార్చునర్ కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు అద్దాలు పగులుగొట్టారు, కారును ధ్వంసం చేశారు టీడీపీకి సంబంధించిన లీడర్లు. ఈ ఘర్షణలో ఒకరి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ వర్గీయులు అంటున్నారు పోలింగ్ బూత్లలో వైసీపీ వర్గీయులకి ఏం పని, ఓటర్లను ప్రలోభ పెట్టడానికే చూస్తున్నారని. మరోవైపు ఇటువంటి సంఘటన ఇటువంటి పరిస్థితి గతంలో కూడా వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు ఇటువంటి ప్రయత్నాలే చేశారు, లోపలికి వచ్చి ఓటర్ను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారు. వీటిని అరికెట్టడానికి పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప పూర్తిగా పరిస్థితిని అయితే సర్దుమణగట్లేదు అంటూ కూడా ఇటు టీడీపీ లీడర్లు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జగదీష్. జగదీష్, చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, ఏపీలో ఇటువంటి ఘర్షణ వాతావరణం మనం చూస్తున్నాం, చాలా చోట్ల పోలింగ్ బూత్ లోకి వెళ్లిపోతున్నారు పార్టీకి సంబంధించిన లీడర్లు అంటూ అపోజిషన్ పార్టీ నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభా, అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల అడ్డు అధికార వైసీపీ పార్టీ నాయకులు టీడీపీ నాయకులు పోలింగ్ బూత్లోకి వెళ్లి లోపలిని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ కూడా చాలా చోట్ల గొడవలు జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో, అలాగే హిందూపురం శ్రీ సత్య జిల్లా హిందూపురం చిలమత్తూరు మండలం హుసేపురంలో కూడా 251 పోలింగ్ బూత్లో వైసీపీకి చెందిన పురుషోత్తమ రెడ్డి తన అనుచరులతో 10 మందిని తీసుకుని బూత్లోకి వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో రాళ్లు రూపున పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడ భద్రతా సిబ్బంది లేకపోవడంతో ఇరు వర్గాలు కూడా ఇరువురికి తలలు పగిలి రక్తస్రావమైన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి వెళ్ళుకుని ఇరు వర్గాలను చదవబెట్టిన పరిస్థితి. వైసీపీ టీడీపీ నాయకులు మాత్రం పోలింగ్ బూత్ లోకి వెళ్ళి వైసీపీ నాయకులు ఓటర్లు ప్రలోభితం చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు లోపలికి పర్మిషన్ ఇస్తున్నారు అని కూడా పోలీసులతో వాగ్వాదం చేశారు. ఎవరికి పర్మిషన్ లేదు, ఎక్కడ చూసినా 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా పోలింగ్ బూత్ లోకి రాకూడదు. రెండు ఇరు వాళ్ళ పార్టీ నాయకులు పోలింగ్ బూత్ బయట ఉండాలి, 100 మీటర్ల బయట ఉండాలంటూ కూడా పోలీసులు వారి అందరినీ చదవగొట్టి అక్కడి నుంచి పంపించి వేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకుడు పురుషోత్తమ రెడ్డికి చెందిన రెండు స్కార్పియోలను కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. నేపథ్యంలో టీడీపీ నాయకులు మా వాహనాలు ధ్వంసం చేశారు, మా పైన మా కార్యకర్తలను తలగొలగడారని మేము కేసు కూడా పెట్టే సిద్ధంగా ఉన్నామంటూ పురుషోత్తమ రెడ్డి చెప్పిన పరిస్థితి. అలాగే తాడిపత్రిలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గాల మధ్య కూడా ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాలు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో ఏజెంట్ వచ్చి బయట ఓటర్లతో మాట్లాడుతారు, ఏజెంట్ లోపల ఉండాలి బయట ఎందుకు ఉండాలి బయటకు ఎందుకు వస్తున్నారంటూ కూడా పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డితో వాగ్వాదం చేశారు. మీరు ఇక్కడ నుంచి వెళ్తే మేము ఇక్కడ నుంచి వెళ్తామంటూ కూడా ఇరు వర్గ జేసీ ప్రభాకర్ రెడ్డి అలా పెద్దారెడ్డి ఇది కూడా వాగ్వాదం చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని కూడా అక్కడ నుంచి పంపించేసిన ఘటన చోటు చేసుకున్నారు. కృపా,